వెంకటేశాయ. సిద్దిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 48వ బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 15 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబడుచున్నవి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్యము అభిషేకాలు, అర్చనలు, పూజలు నిర్వహించబడుతున్నవి. శనివారం రోజున దేవాలయంలోని వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేయబడింది. ఇక రోజు హోమాలు నిర్వహించబడుతున్నవి. స్వామివారికి బంగారు వస్త్రాలతో అలంకరణ చేయడం జరిగింది. పద్మావతి దేవికి రోజు పట్టు చీరలతో అలంకరణ చేయబడుతున్నవి. గోదాదేవికి రకరకాల పువ్వులతో అలంకరణ చేయబడుతున్నది. స్వామివారు 48 సంవత్సరాల క్రితం సిద్దిపేటలో కొలువై ఉన్నారు. మోహినపూరలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వంశ పారంపర్యంగా ధర్మకర్తలుగా తిరుణహరి వెంకట నరసయ్య గారి కుటుంబము కొనసాగుతోంది. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీర స్వామి యొక్క మంగళ శాసనాలతో ఈ ఆలయాన్ని అర్చక స్వాములు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతున్నది. శాస్త్రోక్తమైన అభిషేకాలు, అర్చనలు నిర్వహించడం జరుగుతున్నది. దేవాలయంలో అన్నప్రసాదము మరియు ఇతరత పులిహోరలకు అనేక మంది దాతలు సహాయాన్ని అందిస్తున్నారు. ఓం నమో వెంకటేశాయ, నమో తిరుమలేశాయ, నమ నారాయణాయ.